హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. హైదరాబాద్ లో కొత్తగా 5 రహదారి టన్నెల్స్ ఈ మార్గంలోనే, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ఇక నో ట్రాఫిక్ అంట. హైదరాబాద్ లో కొత్తగా 5 టన్నెల్స్ ఏర్పడబోతున్నాయి అంటే ఈ మార్గంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ఇక నో ట్రాఫిక్. ఆవిడ ఉంది కదా మీ బిల్ 100 రూపీస్ 2 లివర్స్ ఎక్స్ట్రా అని, ఆవిడ హోటల్ దగ్గర జనాలు గుమ్మిగూడి వచ్చేస్తున్నారు. సో గతంలో ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, సో పోలీసులు ఎక్కడి నుంచి ఆవిడని వెళ్ళగొట్టడం ప్రయత్నించారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వాటి జోలికి వెళ్ళకండి అంటారు. ఇకపై అక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఆ ఏరియాలో ఇంకా అసలు ట్రాఫిక్ ఉండదంట. అసలు ఏంటి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్ టన్నెల్స్ నిర్మించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు 5 కారిడార్లో టన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ వాసుల గుడ్ న్యూస్, తీరనున్న ట్రాఫిక్ కష్టాలు అంటే ఇదిగోండి, కుమార్ ఆంటీ కోసమేనా అని వేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధాని కోడల్లో వాహనదారులు నరకం చూస్తున్నారు. నగరం ట్రాఫిక్ పై ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లైఓవర్, అండర్ పాస్, టన్నెల్స్ నిర్మించాలని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్తగా 5 టన్నెల్స్ నిర్మించేందుకు జిహెచ్ఎంసీ రెడీ అయింది. టన్నెల్స్ నిర్మాణంలో డిపిఆర్ ఇచ్చేందుకు టెండర్ ఆహ్వానించింది. టన్నెల్ బోర్డింగ్ మిషన్స్ అంటే టీబీఎం ఉపయోగించి నిర్మించిన ఈ సొరంగాల్లో నగరంలోనే 5 కీలకమైన కారిడార్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇక అవే అంటే ఐటీసీ కోహినార్ నుంచి విప్రో సర్కిల్ వయ్యా కాజాగూడ నానక్రామ్గూడ వరకు టన్నెల్ నిర్మించున్నారంట. ఇక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, సో ఈ టన్నెల్ ఏర్పాటు చేస్తారు. ఇంకోటి ఏంటంటే కోహినూరు జేఎన్టి వయ్యా మైండ్ స్పేస్ వరకు కూడా ఓ టన్నెల్ ఏర్పాటు చేస్తున్నారంట త్వరలో. ఇక కోహినూరు బంజారీల్స్ రోడ్ నెంబర్ 10 వరకు వయ్యా జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 వరకు టన్నెల్ అంట. సో ఈ టన్నెల్స్ ద్వారా ఏమవుతుందంటే మనకి ట్రాఫిక్ అనేది తక్కువ అవుతున్నాం, సో ఎక్కడ రద్దీ ఆగక్కలేదు, సో సాఫీగా వెళ్ళిపోతున్నాం, కొంచెం ట్రాఫిక్ సమస్య మనకు తీరినట్టు అవుతుంది. ఇక జీవీకే మాల్ నానల్ నగర్ వయ్యా మాసప్ ట్యాంక్ వరకు 100 టన్నెల్ అంట. అక్కడ కూడా టన్నెల్ ఉందంట, అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ 5 టన్నెల్ గురించి ఓ జిహెచ్ఎంసీ అధికారి మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఇంకోటి నాంపల్లి చాంద్రాయన్ గుట్ట ఆ రూట్ లో కూడా టన్నెల్ పడబోతుందంట, సో అక్కడ కూడా ఇబ్బంది ఉండదంట. ఈ కారిడార్లో రహదారి సొరంగాల అభివృద్ధి ద్వారా ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి చేపట్టమన్నారంట. అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక్కడ చూడండి, ఐటీసీ కోహినూర్ నుంచి టనెల్ నిర్మాణంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఇటీవల అక్కడ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయిందని ఆమె ఫుడ్ స్టాల్ క్లోజ్ చేసిన సంగతి తెలిసింది. అయితే చర్యపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడంతో డైరెక్ట్ సీఎంఓ నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ఆమె ఫుడ్ స్టాల్ తిరిగి తెరిపించాలని పోలీసులను సీఎం ఆదేశించారు. అలాగే ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో కుమార్ ఆంటీ కోసం చాలా కష్టపడుతున్నారు రేవంత్. అన్ని టన్నెల్స్ ను ఫుడ్ స్టాల్ వద్దకి అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారంట. మొత్తానికి ఏంటంటే హైదరాబాద్ వాసులకు ఒక గుడ్ న్యూస్ అండి, ఏంటంటే రానున్న రోజుల్లో మనకి ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ఒక 5 టన్నెల్స్ వేసేసారు, సో ఇకపై అంతంట గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈవిడ కూడా వైరల్ అయ్యారు కదా కుమారి అంటే, ఇక్కడ అక్కడ కూడా ఇకపై ఉండదంట. మొత్తానికి ఏంటంటే హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి, తీరనున్నాయి టన్నెల్స్ రూపంలో కొంచెమైనా. ఇలానే ఇంకా ఫోకస్ చేయండి. ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాద్ నగరంలో రోడ్లు కూడా సరిగ్గా లేవు, రోడ్ల మీద కూడా ఫోకస్ చేయండి, రోడ్ల అభివృద్ధి కూడా చేయండి కొంచెం. మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు చూస్తూ ఉండండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.